हाई फ्रेंड्स वेलकम टू नंदू टेक चैनल डेट वे 31/08/2021 निफ्टी बैंक निफ्टी अनालिसिस प्रकार निना बाइंग साइड उन्ना मार्केट रेंज बाउंड जरिगिंदी अंटे मार्केट पॉजिटिव मार्केट रेंज बाउंड जरिगिंदी मन की बाइंग अपॉर्चुनिटी 21 डेज चैलेंज प्रकार मार्केट रेंज बाउंड तर्वात वर्क उंडडम वल्ल ट्रेड मन की अपॉर्चुनिटी नॉट गुड फ्रेंड्स यहजे मैं बैंक निफ्टी पोजिशन अस्कुरु 21 डेज चालेज प्रकार 21 डेज चालेज कंप्लीट कावेज तो कंप्लीट कावे जो चला आनंद उ मन सक्सेस रेशियो एंत पॉजिटिव एंत नेगेटिव मन वे वारे चेक चार्ट अनालिसिस मन की पेपर ट्रेड रियल ट्रेड ये विधा अनालिसिस मिस्टेक्स एमकंदा लेदा ये विध మనలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అనాలిసిస్ అయితే చేద్దాం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఏ విధంగా జరిగింది మార్కెట్ అయితే అనాలిసిస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీది దాదాపు ఒక 70-80 పాయింట్స్ అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది పాజిటివ్. నిఫ్టీ అయితే దాదాపు 200 పాయింట్స్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది మంచి ర్యాలీ. మార్కెట్ ఓపెనింగ్ కూడా మంచి గ్యాప్ అప్ అయితే అయింది దాదాపు 60,941 అంటే దాదాపు ఈరోజు అయితే 17,200 వరకు అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. ఇది మంచి విషయమే. ఓకే ఫ్రెండ్స్ షార్ట్లో అయితే అనాలిసిస్ చేద్దాం. ముందుగా కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కోటక్ బ్యాంక్ అయితే ఆల్మోస్ట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయింది కానీ ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 15 నిమిషాల్లో చూసిన ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి కూడా కొద్దిగా రేంజ్ బౌండ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఓపెనింగే మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర తీసుకుని మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇది సపోర్ట్ లెవెల్గా తీసుకుని మార్కెట్ అనేది ఇక్కడ ఏబిసి ప్యాటర్న్ అయితే చేసింది, ఇది ఏగా తీసుకుని ఈ హైని బీగా తీసుకుని ఈ లోని సిగా తీసుకుని క్రాస్ అయితే పోయి మంచి ర్యాలీ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఏబిసి ఇస్ గుడ్ ఫ్రెండ్స్, ఏబిసి బై. ఓకే ఫ్రెండ్స్ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది 5 మినిట్స్లో పెడదాం. ఓపెనింగే మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ కావడం అయితే జరిగింది. ఒక మార్కెట్ అనేది సపోర్ట్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. దాదాపు 36,500 అంతే దాదాపు 200 పాయింట్స్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 300 నుంచి 600 అంటే మంచి ర్యాలీ ఇచ్చేది ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఎవరైనా తీసుకుంటే పొజిషన్. మార్కెట్ అనేది ఆల్మోస్ట్ అనేది రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ 1 అవర్లో పెడితే 1 అవర్ 15 నిమిషాల్లో పెడితే ఆల్మోస్ట్ అనేది రేంజ్ బౌండ్ ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మన అప్సైడ్ నుంచి ఢిల్లీలో ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ క్లోజ్ చేయలేదు. మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి మార్కెట్ అయితే ట్రెండ్ నడచలేదు. నిన్న దాదాపు ఆల్రెడీ 1,000 పాయింట్స్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది కాబట్టి మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ అయితే చూద్దాం. నిఫ్టీ అయితే ఓన్లీ 200 పాయింట్స్ అయితే ర్యాలీ చేసింది కాబట్టి మార్కెట్ ఎస్టర్డే ఇంకా ర్యాలీ చేయడానికి బ్రేక్ అవుతుందని అనాలిసిస్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఈరోజు కూడా మంచి ర్యాలీ అయితే జరగడం అయితే జరిగింది. ఒకవేళ దీన్ని అనుసరించి ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం బ్రేక్ ఫ్రెండ్స్ ఇది మంచి ర్యాలీ ఇవ్వడం అయితే జరిగింది. స్టాప్ లాస్ ఇది దాదాపు మంచి ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఈజ్ వెరీ గుడ్ ర్యాలీ. 5 మినిట్స్లో ఏం జరిగిందో 5 మినిట్స్లో కూడా ఓపెనింగ్ మంచి ఎస్జిఎఫ్ని నిఫ్టీకి మన నిఫ్టీకి దాదాపు ఒక 50-20 పాయింట్స్ అయితే డిఫరెన్స్ ఉండడం అయితే జరిగింది. నిన్న సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే ఒక రెసిస్టెన్స్ అనేది 17,000 అనేది రెసిస్టెన్స్గా తీసుకుని మార్కెట్ అనేది మళ్ళీ సెల్లర్స్ అనేది డామినేట్ చేసి సపోర్ట్ దగ్గరకు వచ్చి మార్కెట్ అనేది వెళ్తూ ఒక ట్రెండ్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసాం అనాలిసిస్. ఈజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఆఫ్టర్నూన్ అయితే మంచి సెల్లింగ్ అయితే ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ కావడం అయితే జరిగింది. ఇది దాదాపు 200-300 పాయింట్స్ అయితే ఉంది. ఈ బ్రేక్ అనేది ఈ బ్రేక్ కింద అయితే చూడాలి ఫ్రెండ్స్.
దీని హైట్ స్టాప్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మనం లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చేసాం. ఈరోజు ఏ పొజిషన్స్ తీసుకోలేదు 21 డేస్ ఛాలెంజ్ ప్రకారం. ఈరోజుతో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అయితే మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే 21 డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేసాం. ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం వచ్చే వీక్లో మనం అంటే మంత్లీ ట్రేడ్ అయితే అబ్జర్వ్ అయితే చేద్దాం. ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, మనం మిస్టేక్స్ ఏమైనా నేర్చుకున్నామా, లేదంటే మనం మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నామా అనేది లెర్నింగ్ అయితే నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, జై భారత్.